ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెనకాలేమో పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు, పెట్టుకొని ఈరోజు ఆయన ఏం చెప్తాడంటే బీసీలు నాకు వెన్నుముక్క అని చెప్తాడు. తెలుగుదేశం పార్టీ బీసీలకి రాజకీయ ప్రాధాన్యత కావచ్చు, రాజకీయ పదవులు కావచ్చు, బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. అది ఎవరు కాదనరు. కాకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినాక బీసీలకు చేసింది ఏంటని చెప్పి నేను అడుగుతున్నా. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాలనే ఈయన చేసినట్టు ఈయనే బీసీలకు కోసం పాటుపడినటువంటి వ్యక్తిలాగా మారుతున్నాడు. ఈరోజు కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ నుంచి పార్థసారథి 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు బీసీ, ఇంకెవరు కూడా లేరు, 5 సంవత్సరాలు ఆయనే ఉన్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ ఈ మా జిల్లాలో కృష్ణా జిల్లాలో జోగి రమేష్ గారిని 2 సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ తీసేసి జోగి రమేష్ గారికి బీసీ సామాజికవర్గం నుంచి మంత్రి పదవి ఇచ్చి ఆయనే ఒక జిల్లాలో మంత్రిగా ఉన్నాడు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో. అదేవిధంగా కృష్ణా జిల్లా ఓసీ అయింది జిల్లా పరిషత్ చైర్మన్, అయినప్పటికీ ఆయనేమో గద్దె రామ్మోహన్ రావు గారి భార్యని కమ్మ సామాజికవర్గం నుంచి పెట్టుకున్నాడు ఓసీ అయితే. ఆ రోజు 14 ఇక్కడ ఓసీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి హారిక గారిని, ఉప్పల హారిక గారిని బీసీ సామాజిక వర్గం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా పెడతాం జరిగింది. విజయవాడ మేయర్ తీసుకుంటే ఓసీ అయితే కోనేరు శ్రీధర్ని ఆళ్ళు పెట్టుకుంటే, అది ఓసీ అయితే నగరాలకు సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మేయర్గా పెడతాం జరిగింది. అదేవిధంగా రాజ్యసభలు 8 రాజ్యసభలు వస్తే 4 రాజ్యసభల్లో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా 40 పైన రాజ్యసభలు వస్తే ఒక్కటి కూడా బీసీకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నిన్న కాక మొన్న 17 ఎమ్మెల్సీలు వస్తే 17కి 17 కూడా బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేషన్లు పెట్టి బీసీ సామాజిక వర్గాల్లో 52 కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ చైర్మన్లను నియమించడం జరిగింది. బీసీలకు ఆర్థికంగా వాళ్ళ పిల్లల చదువులకు కావచ్చు, వాళ్ళకి వైద్య ఖర్చులకు కావచ్చు, ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కానీ, లేకపోతే బీసీఎల్లో ఉన్న పిల్లల్ని చదివించుకోవాలని చెప్పి ఇంగ్లీష్ మీడియంలకు తీర్చిదిద్దవచ్చు, గవర్నమెంట్ స్కూల్ని కార్పొరేట్ స్కూల్స్గా తీర్చిదిద్దడం, వాళ్ళకి భోజనాలు, అదేవిధంగా వాళ్ళకి స్కూల్ డ్రెస్సులు, అమ్మఒడి పిల్లల్ని స్కూల్కి పంపించినందుకు అమ్మఒడి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా సామాజికంగా వాళ్ళకి రాజకీయ పదవులు కల్పిస్తూ వాళ్ళ పిల్లల్ని ఒక తండ్రిలాగా ఆదరిస్తూ వాళ్ళ చదువులకి, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా వాళ్ళకి ఇళ్ళు నిర్మాణం చేసినటువంటి కార్యక్రమాలన్నా కూడా పెద్ద ఎత్తున బీసీల యొక్క సంక్షేమం కోసం, బీసీల యొక్క ఆర్థికంగా వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కోవడం కోసం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు, అదేవిధంగా వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాలను నేను చేశానని చెప్తూ పవన్ కళ్యాణ్ వెనకాల పెట్టుకుని బీసీల ఓటు కోసం వాళ్ళని గాలి కుదిలేసి ఈరోజు బీసీ భయం చేస్తే చంద్రబాబు నాయుడిని బీసీలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా 2019లో చంద్రబాబు నాయుడికి ప్రజలు బుద్ధి చెప్పారు, 2024లో కూడా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి కలిపి ఈరోజు ఏదో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే భూమి బద్దలైపోతుంది, మీ ఇద్దరం కలిస్తే ఇంకా మిగిలినటువంటి సామాజిక వర్గాలు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చేతకనాళ్ళు 80% వీళ్ళందరూ ఉన్నారు, బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ, వాళ్ళందరినీ ఇక్కడ గాలి కుదిలేసి పవన్ కళ్యాణ్తో నేను కలిశాను కాబట్టి, కాంగ్రెస్ పార్టీతో నేను కలిశాను కాబట్టి, బీజేపీతో నేను కలిశాను కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక మేమందరం కలిసాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను ఎక్కించమని చెప్పి అడిగితే ఈ రాష్ట్ర ప్రజలు దానికి సిద్ధంగా లేరు. తప్పకుండా చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కలిపి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తాను.